రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర వాసులు ఆందోళన బాటపడుతున్నారు. హైటెక్ విధానంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్నారు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక సభ్యులు. ట్విట్టర్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు డిమాండ్లు విన్నవించే ఉద్యమాన్ని చేపట్టింది. ఉత్తరాంధ్ర వాసులందరినీ ఈ రకంగా ట్వీట్ చేయమంటూ పిలుపునిచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ నినాదం ఇప్పుడు ఉత్తరాంధ్ర అంతటా విస్తరించింది. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లడమే కాకుండా ఢిల్లీ స్థాయిలోనే దీన్ని సాధించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే రౌండ్ టేబుల్ అలాగే ఇతర సిగ్నేచర్ క్యాంపులు నిర్వహించారు. అయితే తాజాగా రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు నేరుగా ఈ వ్యవహారం తెలిసే రకంగా ట్విట్టర్లో వేరువేరుగా తమ మెసేజ్లు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మే 9వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విశాఖకి చెందిన జర్నలిస్టులతో పాటు ఇతర ప్రజా సంఘాలను కూడా తీసుకెళ్లి అక్కడ ధర్నా చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఈరోజు ట్విట్టర్లో సురేష్ ప్రభుకు పెద్ద ఎత్తున విశాఖ నుంచి కూడా మెసేజ్లు పంపుతున్నారు. ప్రధానంగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్పై ఒక ప్రకటన చేయాలన్న డిమాండ్పై ఇదంతా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దశలో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్తో పాటు ఇతర ప్రతినిధులు కూడా ఉన్నారు. అదే సరే, ఈరోజు చేస్తున్న ఈ వ్యవహారం వల్ల ఎలాంటి ఫలితం ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? నెక్స్ట్ ఇప్పటివరకు ఎంతమంది చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు ఈ సాయంత్రం కావచ్చు? అంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలతో పాటు రాష్ట్రానికి చెందిన అనేక మంది ఎంపీలు పార్లమెంటులో ఇటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను రైల్వే జోన్కి సంబంధించి వేసిన ప్రశ్నలకు కూడా ప్రభుత్వం లేదా రైల్వే మంత్రి ఎలాంటి స్పష్టమైన ప్రకటన అటు పార్లమెంట్ రెండు సభల్లోనూ ప్రకటన చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న లాస్ట్ వీక్ కూడా తిరుపతి ఎంపీ వరప్రసాద్ గారు రైల్వే జోన్కి సంబంధించి 0 అవర్లో ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు కూడా అలాంటి సమాధానం లేదు. అలాగే అనకాపల్లి ఎంపీ శ్రీనివాసరావు గారు కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు, దానికి కూడా అలాంటి సమాధానం లేదు. సో ఇప్పుడు అంటే మోడీ ప్రభుత్వంలోని మోడీ మంత్రివర్గంలోని మంత్రులు పార్లమెంట్లోనూ సమాధానం ఇవ్వడం లేదు, కానీ ట్విట్టర్లో మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. ఎవరైనా ట్వీట్స్ చేస్తే దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏదో ఒక చర్యలు చేపట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని వాళ్ళు విస్తృతంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సురేష్ ప్రభు గతంలోని అనేక సార్లు ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడని, సురేష్ ప్రభుని పొగుడుతూ ఆయన ప్రశంసిస్తూ అనేక మంది అంటే ట్విట్టర్ కూడా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్నాడని సురేష్ ప్రభుకి పేరు ఉంది. అదేవిధంగా ఇటీవల సుష్మా స్వరాజ్ కూడా అభినవ్ బింద్రా చేసిన ఒక ట్వీట్కి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. అంటే మోడీ మంత్రివర్గంలోని మంత్రులు వాళ్ళు అసలు పార్లమెంట్లో రెస్పాండ్ అవ్వాల్సింది పోయి సోషల్ మీడియాలో మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. సో రైల్వే జోన్కి సంబంధించి ఇప్పటివరకు పార్లమెంట్లో ఎలాంటి ప్రకటన చేయని ప్రభుత్వం లేదా రైల్వే మంత్రి కనీసం ట్విట్టర్లో అయినా సమాధానం చెప్తారేమో అనే ఉద్దేశంతో ఈరోజు నుంచి ఒక ట్వీట్ ఫైట్ లాగా విశాఖపట్నంలో ఇది లాంచ్ చేసాం. ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఈ వారం అంతా నగరానికి చెందిన వివిధ కాలేజీలు, విద్యలోని విద్యార్థులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ వారం ఈ రోజు నుంచి కంటిన్యూస్గా రైల్వే మినిస్టర్కి ట్వీట్ చేయాలని నిర్ణయించాం. అది ఈరోజు ఇప్పుడు ప్రారంభమైంది. సో ఈ ట్వీట్స్కి రైల్వే మినిస్టర్ ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూద్దాం. ఒకవేళ రెస్పాండ్ అవ్వని పక్షంలో మే 9వ తేదీన ఢిల్లీలో విశాఖపట్నానికి చెందినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, అన్ని వర్గాలకు చెందిన కొంతమంది పెద్దలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నాం. ఇది ఇప్పుడు విశాఖలో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ద్వారా ఒక వినూత్న రీతిన తమ నిరసనను అలాగే డిమాండ్ కూడా కేంద్రానికి చేర్చే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఈరోజు ఇక్కడ ట్విట్టర్ ద్వారా ఈ జోన్ ఏర్పాటు చేయాలనే అంశంపై ట్వీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది కూడా తమ అభిప్రాయాన్ని సురేష్ ప్రభుకు పంపిన పరిస్థితి ఉంది. అయితే ఇది వేరువేరు ప్రాంతాల్లో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా కేంద్రం నుంచి ఈ కొద్ది రోజుల్లో కానీ స్పందన కనిపించినట్లయితే మే 9వ తేదీన జంతర్ మంతర్ వద్ద విశాఖకి చెందిన జర్నలిస్టులు అలాగే ఇతర ప్రజా సంఘాలు అలాగే వివిధ రకాల పార్టీల ప్రతినిధులు కూడా ధర్నా చేయాలని నిర్ణయించారు. కెమెరామెన్ శంకర్తో రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విశాఖపట్నం.